హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యూజోట్ ఈరో మన టాపిక్ వచ్చేసి బోన్స్లే హిందీ టు తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ ఇన్ తెలుగు బోన్స్లే మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రను నటించిన ఈ బోన్స్లే మూవీ టూ థౌసండ్ ఎయిటీన్త్ హిందీ లాంగ్వేజ్ ఫిల్మ్ అనమాట అయితే ఈ మూవీ మనకి ఇప్పుడు సోనీ లైవ్లో తెలుగులో అయితే డబ్బు అయి అవైలబుల్గా వచ్చింది అయితే ఇప్పుడు ఈ మూవీ మన తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా నచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మా ఫ్యూజోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివిటీలో ఉంచుకోండి ఇంకా అసలు లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్ళిపోదాం బోన్స్లే ఈ మూవీలో మనోజ్ బాజ్పాయ్ గారు టైటిల్ పోషించారు అయితే ఈ మూవీకి ఇంకా అసురన్ మూవీకి కలిపి షేర్డ్ బెస్ట్ యాక్టర్ గా ధనుష్ గారికి ఇంకా మనోజ్ బాజ్పాయి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయితే నేషనల్ అవార్డ్ వచ్చింది ఈ మూవీకి బహుశా అందువల్లనే ఈ మధ్య సోనీ లైవ్ వాళ్ళు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్స్ అన్నింటినీ తెలుగులో అయితే లెప్ చేసి మనకు అందిస్తున్నారు ఆ విధంగా వచ్చింది ఈ బోన్స్లే తెలుగు డబ్బుడు మూవీ కూడా అయితే ఈ బోన్స్లే మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి మనోజ్ బాజ్పాయి గారు యాజ్ గణపతి బోన్స్లే అయితే ఆయన ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అనమాట తను రిటైర్ అవుతాడు కొన్ని కారణాల వల్ల అయితే అలా రిటైర్ అయిన తర్వాత తను చాలా డీసెంట్ గా ఎవరి జీవితంలోనే జోక్యం చేసుకుంటా తన జీవితం తను గడుపుతూ ఉంటాడు అయితే వాళ్ళ కాలనీలో లోకల్ పాలిటిక్స్ పెరిగిపోవడం ఇంకా మైగ్రెంట్ రెసిడెంట్ ని పెరిగిపోయి అక్కడ వాళ్ళని ఎలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి తిను ఒక స్టాండ్ తీసుకుని ఆ ని ఏ విధంగా డీల్ చేశాడు అసలు ఇంతకీ ఇతను పోలీస్ ఆఫీసర్ కింద రిటైర్ అవడానికి కారణాలు ఏంటి అనేది పూర్తి కథ అయితే ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది కాకపోతే మనకి రిలేటబుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే మనకి నేటివిటీ ప్రాబ్లమ్ అయితే కనిపిస్తుంది ఈ మూవీలో మనకైతే అంత కనెక్టివిటీగా ఉండదు కానీ అక్కడ ముంబై మహారాష్ట్ర ప్రజలకి ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది ఈ మూవీ స్టోరీ ప్లాట్ అయితే అయితే మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొద్దిగా స్లోగానే సాగుతుంది ఇంకా దాంతోపాటుగా రిపిటేటివ్ సీన్స్ ఉంటాయి అవి కొంచెం మనకి చెలాక్ పెడతాయి కానీ ఆ సీన్స్ లో కూడా మనోజ్ బాజ్పేయి గారి యాక్టింగ్ అయితే పీక్స్లో లో ఉంటుంది తన యాక్టింగ్ కోసం ఖచ్చితంగా ఈ మూవీని అయితే డెఫినెట్లీ చూడాలి అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా కేవలం యాక్టింగ్ బేస్ ఇంకా నేచురల్ గా తీసిన మూవీ అని చెప్పుకోవచ్చు ఈ బోన్స్లే మూవీ అయితే ఈ మూవీ నేచురాలిటీ చాలా దగ్గరగా రియలిస్టిక్ గా తీయడం అయితే జరిగింది దానివల్ల చాలా స్లో మేనర్ లో అయితే ఈ మూవీ అయితే సాగుతుంటుంది అయితే ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక మనోజ్ బాజ్పేయి గారి యాక్టింగ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవాలి ఇంకా దాంతో పాటుగా రాజేంద్ర సేత క్యారెక్టర్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి మనకి ఈ మూవీలో ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే కనుక ఆ కూడా చాలా బాగుంది అయితే మీకు మా ఫ్యూజో రీడింగ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంకా ఫైనల్ వచ్చి పెట్టొచ్చి నేచురలిస్టిక్ టేల్ విత్ బ్రిలియన్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఓవరాల్ గా ఈ మూవీని చెప్పుకోవాలంటే కనుక మీరు క్లాసిక్ ఫిలిం ఇష్టపడితే కనుక ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అయితే ఈ మూవీ క్లాస్ ఆడియన్స్కి ఇంకా నాన్ కమర్షియల్ మూవీ చూసే వాళ్ళకి బాగానే నచ్చుతుంది కానీ మాస్ ఆడియన్స్కి ఇంకా నార్మల్ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు కానీ మనోజ్ బాజ్పా గారి యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పాటికి మీకు అద్భుతం ఉంటుంది మూవీ ఏ విధంగా అయితే ఉందో అయితే చూడాలకు వాళ్ళు తప్పకుండా చూసేయండి సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే దట్ ఇస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చలైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాక్ అని యాక్టివిట్లో ఉంచుకోండి ఇంకా మా ఫిల్మ్ బ్లాగ్స్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్